వైజాగ్ మాత్రం మంచిదే కదా. మరి మంచిదే అంటే క్యాపిటల్ అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమైతే మొత్తం అంతా వికేంద్రీకరణ అవ్వదు కదా. ఇప్పుడు ముందు ముందంతా హైదరాబాద్లో పెట్టాం, ఎక్కడి నుంచి మనకి ఏ జాబులు కావాలి ఎక్కడికైనా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. అదే చాలా చోట్ల కంపెనీలు కానీ ఏదైనా సరే పెడుతుంటే బాగుంటుంది కదా. ఒక విశాఖ అనే కాదు, కర్నూలు అనే కాదు, ఇంకా రాజమండ్రి అనే కాదు, ఎక్కడైనా సరే మొత్తం మన స్టేట్లో ప్రతి స్టేట్లో కూడా ముఖ్యమైన సిటీస్ ఉంటాయి. ప్రతి సిటీలో కూడా కంపెనీలను పెట్టారంటే ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా ఉపాధి దొరుకుతుంది. అమరావతి నుంచి ఇక్కడ మాత్రం కరెక్ట్ అని కాదు, అలాగని అక్కడ ఉండకుండా కరెక్ట్ కాదు. అమరావతి నుంచి ఇక్కడ మాత్రం కరెక్ట్ అని కాదు, ఇక్కడ 33 ఎకరాలు ఇచ్చారంటే ఒక విషయం అండి. మనం ఒక డాంగ్ కడతామండి, డాంగ్ కట్టినప్పుడు ప్రతి రైతు భూమి ఇవ్వాల్సిందేనండి. భూమి ఇవ్వకుండా మనకి ఎక్కడ ఏది జరగదు. ఒక మంచి జరిగిన చోట చెడు దొరుకుతుంది ఖచ్చితంగా. దాన్ని మనం స్వీకరించాలి, దానికి నష్టపరిహారం మనం చెల్లించాలి, అంతే కదా. ఇప్పుడు ఒక డామ్ కడతాం, ఎక్కడ కట్టినప్పుడు అక్కడ భూమి ఇవ్వకుండా అక్కడ డామ్ కడతామా? ఇప్పుడు ఒక డామ్ పైన డామ్ కట్టామంటే పైన నిర్వాసితులు ఉంటారు, కిందన పంట పట్టించుకునే వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ మంచి జరుగుతుంది కదా. ఒక మంచి జరిగిందంటే అక్కడ చెరువు జరుగుతుంది ఖచ్చితంగా, ఏదైనా అంతే కదా. అనంతపురం రాయలసీమ అంటే కరువు అదే మన కరువు సీమగా చెప్పుకుంటాం ఏకంగా. ఆ కరువు సీమగా చెప్పుకునేటువంటి అక్కడున్న సోర్స్ని బట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఏదైనా సరే. అంటే ఎక్కడున్న సోర్స్ని దాన్ని మనం తీసుకుని దాన్ని అనుకూలంగా మనం చేయాలి తప్ప ఒకే దగ్గర చేయడం కరెక్ట్ కాదు. ఇది కూడా మంచిదే కదా. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే, నాకు తెలిసి హైదరాబాద్ కానీ ఇంత ముందు ఎక్కడైనా సరే ఒక హోటల్ అవనామండి, ఒక రెస్టారెంట్ అవనండి, ఒక కంపెనీ అవనామండి, ఒక ఈ 3 జిల్లాల ప్రజలు అక్కడ ఎక్కువ ఉన్నారండి. ఆ తర్వాత హైదరాబాద్ ఎప్పుడైతే మనకి తెలంగాణ విడిపోయిందో ఆ తర్వాత వైజాగ్లోనే 3 జిల్లాల ప్రజలు ఉన్నారండి. ఈ నిరుద్యోగులు అయితేనేమి, ఇక అంటే చూసారా మనకి భవన కార్మికులు అయితేనేమి, ఎవరైనా సరే వైజాగ్లోనే ఎక్కువగా ఉన్నారు నాకు తెలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఇప్పుడు ఇదే వైజాగ్లో పెట్టామనుకోండి, హ్యాపీకి 3 జిల్లాలు కూడా బాగా డెవలప్ అవుతాయండి ఖచ్చితంగా. ఒక విషయం అండి, మీకు 10,000 వచ్చిందనుకోండి, 3,000 రెంట్ కడతారు. అది 20,000 వచ్చిందనుకోండి, 6,000 కడతారు. ఇప్పుడు ఇక్కడ డెవలప్ అయిందనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ డెవలప్ అవ్వకముందు రోజుకి 300 మీకు వచ్చిందనుకోండి, డెవలప్ అయిన తర్వాత రోజుకి 600 వస్తుంది మీకు కూలీ. మీకు అర్థమవుతుందా? పని గురించి ఏదైనా సరే ఒక శాలరీ అవ్వనివ్వండి, ఒక డైలీ లేబర్ చూసుకున్నా సరే. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత మీకు రోజుకి 300 ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు 600 వస్తుంది. 600 వచ్చినప్పుడు అక్కడికి అది డైరీ అవుతుంది కదండి. క్యాపిటల్ చెప్పాలంటే విశాఖపట్నం నెంబర్ 1 సిటీ. కానీ ఎంతమంది ఏదో కృష్ణ కమిటీ, జిఎస్ఆర్ కమిటీ అన్నీ ఇచ్చారు కమిటీ, కానీ ఇవ్వడం మాత్రం వాస్తు. అమరావతి కూడా ఉండాలా? విశాఖపట్నం జిల్లా మన రాజధాని అయితే నాకు అభిమానం ఉంటుందని నేను చెప్తాను. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇండస్ట్రీలు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, బీచ్ కానీ, ఎక్కడికి వచ్చిన జనం అంతా ఇక్కడికే వస్తారు. టూరిజం కూడా ఉంది, చూడడానికి కూడా వెళ్తారు, టూరిజం కూడా చూడడానికి వెళ్తారు. ఇవన్నీ ఏదో పెట్టి ఏదో కళ్ళ పెడతాను కానీ ఇవన్నీ తప్పు. కానీ ఒకటి, క్యాపిటల్ విశాఖపట్నమే, అది కావాలి మా కోరిక. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.